అంటుమామిడి కూర కావలసిన పదార్థాలు అంటుమామిడి ముక్కలు నాలుగు వందల గ్రాములు ఉల్లిపాయ ముక్కలు రెండు వందల గ్రాములు బెల్లం తురుము నాలుగు టేబుల్ స్పూన్లు కారం పప్పుల పొడి మూడు టేబుల్ స్పూన్లు పోపుకు నూనె ఒక చిన్న గెరెట సాంబార్ పొడి రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు హాఫ్ లీటర్ జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ పైన పాన్ కానీ చిన్న కుక్కర్ కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు వేసుకొని ఒకసారి కలయి పెట్టుకోవాలి తర్వాత అంటు మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ ఒకసారి బాగా కలయి పెట్టుకొని నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చుకొని ఆఫ్ చేసుకొని స్ట్రీమ్ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కలయి పెట్టుకొని బెల్లం తురుము సాంబార్ పొడి కారం పప్పుల పొడి ఉప్పు వేసుకొని బాగా కలిపి స్టవ్ పైన పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి అంటు మామిడి గుజ్జు కూడా తయారవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కారం పప్పుల పొడి సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో పెట్టాను ఆ విధంగా తయారు చేసుకోండి ఇది రైస్ రోటీ చపాతి దోశలకి చాలా బాగుంటుంది